రోమా పత్రిక 8వ అధ్యాయం 22వ వచనం చూడండి ప్రియులారా. రోమా పత్రిక 8వ అధ్యాయము 22. సృష్టి, యూనివర్స్, విశ్వం, ప్రకృతి, పంచభూతాలు, ఏమంటారో మీ ఇష్టం. సృష్టి, ప్రపంచం, ప్రకృతి, పంచభూతాలు, విశ్వం. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచున్నదటండి. సృష్టికి మూలుగేటండి, నీకు నాకు మూలుగంటే నమ్ముతారు ఎవరైనా? ఒక రోగిష్టుడు మంచం మీద మూలుగుతున్నాడంటే అర్థం. ఒక భగ్న ప్రేమికుడు చెట్టు కింద మూలుగుతున్నాడంటే అర్థం. ఒక ఆస్తి నాశనం అయిపోయిన వాడు మంచం పట్టాడు అంటే అర్థం. పిల్లలు లేకపోతే మూలుగుడం అర్థం, ఆ పిల్లలు చెడిపోతే మూలుగుతుంటే అర్థం. వీటికి అర్థాలు చెప్పిన ఈ ప్రపంచానికి తెలియని మరొక అర్థం, తెలియని మాట ఏంటో తెలుసా? సృష్టి యావత్తు ఇది వరకు. ఈవేళ నుంచి కాదు దానికి పెయిన్ స్టార్ట్ అయ్యి, ఈ ప్రసవ వేదన, ఈ నొప్పులు ఈరోజు ప్రారంభమైనవి కావు సృష్టికి. ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. ఎవరు? క్రైస్తవులు. మిగిలిన వాళ్ళకి తెలియదుగా, మనకైనా ఏం తెలిసింది? మనకెవరు చెప్పారులేండి ఇవి? మనకి ఎక్కడైనా బోధించారు? యేసుప్రభు నమ్ముకమ్మని రోగం పోద్ది, యేసుప్రభు నమ్ముకమ్మ పెద్ద ఇల్లు కట్టేస్తావు నువ్వు, యేసుప్రభు నమ్ముకోమ్మ హై నువ్వు కంప్యూటర్ ఇంజనీర్ అయిపోతావు. ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచున్నది ఎందుకు? అందరూ డాక్టర్లు అయ్యారు, అందరూ ఇంజనీర్లు అయ్యారు, అందరూ రాజకీయ నాయకులు అయ్యారు, అందరూ మంత్రులు అయ్యారు, అందరూ దేశోద్ధారకులు, సమాజోద్ధారకులు. కానీ సమాజం చెడిపోతుంది. మావాడండి ఒకడు అమెరికాలో ఉన్నాడండి, మావాడు ఒకడు ఆస్ట్రేలియాలో ఉన్నాడండి, అమ్మాయి ఏమో గ్రీన్లాండ్లో ఉన్నాడంటున్నా. ఆహా, మా కుటుంబం అంతా నరకానికి పోతా ఉండి. సృష్టి ఎందుకు మూలుగుతుందో సమాజానికి అర్థమైందా? దాని మూలుగు ఎలా ఉంటుందో తెలుసా? నీ మూలుగు వింటేనే మాకు నిద్ర పట్టదు పక్కన పడుకుంటే. ఇంట్లో ఉన్న ఒకరు మూలుగితేనే ఎందుకే బాబు అలా మూలుగుతున్నావు మాకు నిద్ర పట్టకుండా అని బాధపడతామే. సృష్టి మూలుగుతుందన్న సంగతి ప్రపంచంలో ఎవరికి తెలుసు? ఎవరికండి తెలుసు? సృష్టి మూలుగుతుందట. ఇది వరకటి నుంచి ఏకగ్రీవంగా, మనందులో స్టాప్ లేదు, నాన్ స్టాప్గా మూలుగుతుందట అండి. సృష్టికి ఏమొచ్చింది? పోయే కాలం. ఎవరి వలన? మన వలనే. ఎందుకంటే ఒకడు ఇంజనీరు, ఒకడు డాక్టరు, ఒకడు మంత్రి, ఒకడు నక్సలైటు, ఒకడు ఉగ్రవాది. ఎవరు బాగుపడుతున్నారు ఈ సమాజంలో చెప్పండి? దేవుని యొక్క మహాజ్ఞాన గ్రంథం బైబిల్లో మహావిజ్ఞానపు సంగతులు వ్రాయబడితే వాటిని నేర్చుకోలేని నీవు, నేర్పించని నీ పిల్లలకు నిన్నెందుకు భరించాలి ప్రకృతి? ఎవరి కోసం ఈ గాలి, ఎవరి కోసం ఈ నింగి, ఎవరి కోసం ఈ నీళ్లు, పంచభూతాలు ఎవరికోసం? నీకోసమే కదా బిడ్డ. వీటన్నిటినీ జీవితాంతం అనుభవిస్తూ నేల సారాన్ని, ప్రకృతి సారాన్ని తింటున్న నీవు ఎవరి కోసం బ్రతుకుతున్నావు? ఇదేనా నీ చరిత్ర? 3 ఏండ్ల నుండి అంజూరుపు చెట్టును పండ్లు వెతుకుచున్నానయ్యా. ఓన్లీ ఎదుగుతున్నారు, లేవండి ఏం చేద్దాం, బోధపోద్ది మరి, లేవు మరి, వెయిట్ చేయండి ఇంకొక 3 ఏళ్ళు అన్నాడు ఆయన. అలా అనకుండా ఆయన ఒక మాట అన్నాడండి లూకా సువార్త 13వ అధ్యాయంలో 7వ వచనం. ఇదిగో 3 ఏండ్ల నుండి ఈ అంజూరుపు చెట్టున పండ్ల వెతుకుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికే. ఎందుకు నరికేయమంటున్నానంటే అది ఉన్న ఆ స్థలంలో వేళ్ళు కిందకు తన్నుకొని వెళ్ళి నేల సారాన్నంతా దిగమింగుతుంది. దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలే బిడ్డా? ఎందుకు సారాన్ని లాగుతుంది? నేల సారాన్ని తింటుంది. గాలి సారాన్ని, నింగి సారాన్ని, నేల సారాన్ని, అగ్ని సారాన్ని నువ్వెందుకు తీసుకుంటున్నావు? ప్రకృతి సారాన్ని అనుభవిస్తున్న నీవు ఎవరి కొరకు బ్రతుకుతున్నావు? సృష్టి, మిగులు ఆశ,
దేవుని కుమారులు కావాలని సృష్టి 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటే కనబడేది దేవుని పిల్లలు కాదండి. దాని సారాన్ని అనుభవిస్తూ దోచుకు తింటున్న దోపిడి దొంగలు. చూడండి రోమపత్రిక 8వ అధ్యాయం 19వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 19వ వచనం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి ప్రకృతి మిగులు ఆశతో ఏ తీరు చూస్తే భవిష్యత్తులో ఏం కనబడుతుందంటే దానికి నిల్ ఒక్కడు కనిపించటం లేదు. అందరూ మినిస్టర్లే, అందరూ డాక్టర్లే, అందరూ ఐఏఎస్లే, అందరూ ఐపీఎస్లే, అందరూ ఎమ్మెల్యేలే, అందరూ ఎంపీలే, అందరూ క్యాబినెట్ మినిస్టర్లే. ఎవరున్నారు ఇక? ఎవరున్నారు ఈ ప్రపంచాన్ని బాగు చేసేది? ఎవరున్నారు ఈ ప్రపంచాన్ని బాగు చేసేది? ఎవరు లేరు. ఎందుకు ఈ నేల సారం ఇవ్వాలి? ఎందుకు ఈ గాలి సారం వాళ్ళకి ఇవ్వాలి? ఎందుకు ఈ వెలుగు సారం వాళ్ళకి ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి ఈ సారాలన్నీ వీళ్ళకి? తండ్రి, మా సారమంతా వీళ్ళు తినేస్తున్నారు. దేవా, నీ పిల్లలు కాకుండా, నీ పిల్లలుగా బ్రతకకుండా వీళ్ళంతా ఈ కోట్ల మంది మనుషులు మా సారాన్ని దోచుకు తింటున్నారయ్యా. సృష్టి ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచున్నది, ప్రసవ వేదన పడుచున్నది. ఇదండి ప్రపంచపు దుస్థితి, ప్రకృతి దుస్థితి. 2 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం. అయితే ఇప్పుడున్న మీరు చూస్తున్న ఆకాశం, ఈ మీరు అనుభవిస్తున్న ఈ నేల భక్తి లేని వారికి ప్రతిదండన చేయబోతున్నాను. నేను నాశనము చేయబోతున్నాను. అంతవరకు ఈ రోజు అనుభవిస్తున్న ఈ ప్రకృతి అగ్ని కొరకు నిలువ చేయబడినది. జడ్జిమెంట్ డెడ్ లైన్ గీసాడండి ప్రకృతికి. ప్రపంచ భవిష్యత్తు ఆయన రాసిన జడ్జిమెంట్, ఆయన రాసిన మరణ శాసనం, దేవుడు రాసిన ముగింపు, ప్రకృతికి రాసిన ముగింపు అగ్ని కొరకు మంటలమయం కాబోతుంది ప్రకృతి. ఎందుకంటారు? ఎందుకు? ఎందుక ఏలని వలన ఈ నేల వ్యర్థమైపోవలే. నేను పిల్లల్ని కన్నాను నా కోసం, నేను పిల్లల్ని కన్నాను నా ఇష్టాన్ని నెరవేర్చటం కోసం. కానీ వాడు బ్రతుకుతున్నది ఎవరి కోసం? చదువు కోసమా? ప్రియురాలి కోసమా? తల్లిదండ్రుల కోసమా? తమ్ముళ్ళ కోసమా? చెల్లెళ్ళ కోసమా? ఎవరు నా తల్లి? ఎవరు నా సోదరి? ఎవరు నా సోదరి మణి అన్న యేసు మాట గుర్తు రాలేదా?